जय हो। बीहार लोनी सिवन ग्रामंलोनी अम्मायलु सिवंगुलला विज्रुंभिंचारु। आटल्लो पुरुषाधिपत्यान्नि बद्दलु कोट्टारु। ओ मामूलु क्रीडा उपाध्यायुडु अभिनव द्रोणाचार्युडै शिक्षण इस्तुंटे बालिकलु अद्भुतालु सृष्टिस्तुन्नारु। राष्ट्रंलो क्रीडा चरित्र गतिनी मार्चिवेशारु। క్రీడాభివృద్ధికి ఆయన చూపిన ప్రోత్సాహం అందిపుచ్చుకుని రికార్డులు నెలకొల్పుతున్నారు. పొద్దు పొడుపు నుంచి పొద్దు విడుపు దాకా క్లబ్ మైదానంలో ఇలా వందలాది బాలబాలికల సాధన నిత్యకృత్యం. పచ్చని పంట చేల మధ్య ఫుట్బాల్ మైదానం కంటే కొంచెం చిన్న ప్రాంగణం. ఉదయాన్నే ఫుట్బాల్, హ్యాండ్బాల్ ఆడుతున్నారు. ఇది బీహార్ రాష్ట్రం సివాన్ జిల్లా మెయిర్వా బ్లాక్ లక్ష్మీపూర్ ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ పాఠం చెబుతోంది 45 ఏళ్ల జియోగ్రఫీ మాస్టారు సంజయ్ పాఠక్. విరామ సమయాల్లో ఆయన క్రీడా శిక్షణ ఇస్తున్నారు. 2009లో అథ్లెటిక్స్ టోర్నీలో ఈ స్కూలు విద్యార్థినులు ఇద్దరు బంగారు పతకాలు సాధించారు. ఆ ఇద్దరే కాదు, మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. కానీ మౌలిక సదుపాయాల లేమితో వారంతా ముందుకు రావటం లేదని పాఠక్ గ్రహించారు. నేనిక్కడికి 2009లో బదిలీ మీద వచ్చాను. క్రీడా శిక్షణ కోసం తారా ఖతూన్, పుతుల్ కుమారి అనే ఇద్దరు బాలికలే ముందుకొచ్చారు. నాడు పోటీ బాగా ఉండేది. ఆ సమయంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. వాళ్ల ఆసక్తి మేరకు ఇద్దరిని టోర్నీలకు తీసుకెళ్లాను. తొలి ప్రయత్నంలోనే ఇద్దరికి బంగారు పతకాలు వచ్చాయి. గ్రామాల్లో ఎంతో ప్రతిభావంతులున్నారని వీరి విజయాలు నిరూపించాయి. జాతీయ స్థాయికి చేరలేని ప్రతిభావంతులైన పేద బాలికలను తీర్చిదిద్దేందుకు ఈ ఇద్దరు నాకు ప్రేరణనిచ్చారు. ఇలాంటి గ్రామీణ బాలికల కోసం ఒక ప్రయోగ వేదిక సృష్టించారని నిశ్చయించారు. తద్వారా వీరు అవకాశాలు అందుకుని దేశ ప్రతిష్టను పెంచుతారని నా విశ్వాసం. సంజయ్ పాఠక్ లక్ష్మీపూర్లో పూర్వీకులు ఇచ్చిన సొంత వరి మాగాణిలో కొంత భాగాన్ని 2016లో ఇలా క్రీడా మైదానంగా మార్చారు. రాణి లక్ష్మీబాయి స్పోర్ట్స్ క్లబ్ ను నెలకొల్పారు. 4 ఏళ్లుగా శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారిణులు రాష్ట్ర, జాతీయ స్థాయి హాకీ, రగ్బీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్నారు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ స్టేడియం రాలేదు. మీరు చూస్తున్న ఈ భవన నిర్మాణానికి దాతల సహకారం తీసుకున్నారు. నా సంపాదనలో కొంత వెచ్చించాను. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ పోటీలకు ధీటుగా తయారు చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఫుట్బాల్, హ్యాండ్బాల్, త్రోబాల్ అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణి లక్ష్మీబాయి స్పోర్ట్స్ క్లబ్ నుంచి 8 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వారి స్ఫూర్తితో బాలికల నుంచి ఎంతో స్పందన వచ్చింది. తరగతులు ముగిశాక బాలికలు హాస్టల్లో ఉండి శిక్షణ పొందేలా పేరెంట్స్ ను సంజయ్ పాఠక్ ఒప్పించారు. ఓవైపు ప్రభుత్వ సహకారం లేదు, మరోవైపు ఈ క్లబ్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు, జిమ్ లేదు, శిక్షకులు లేరు, ఆఖరికి సరైన మైదానమూ లేదు. ఒక పెద్ద గదిలో 20 మంది బాలికలకు ఆవాసం, పక్కనే ఉన్న వంటగదిలో సీనియర్లు వండి పెడుతున్నారు. మంచి పౌష్టికాహారం లేని అంశాన్ని పాఠక్ గ్రహించారు. సొంత ఖర్చుతో ఒక్కో బాలికకు కనీసం 4 బ్రెడ్ స్లైస్లు, జామ్, బటర్, 2 అరటిపళ్ళు, 1 కోడిగుడ్డు ఉదయం అల్పాహారంగా ఇస్తున్నారు. ఈ అకాడమీని తీర్చిదిద్దిన 3 ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. ఫుట్బాల్ గోల్ కీపర్ రాధాకుమారికి సిల్వరీ వెస్టన్లోని ప్రత్యేక సరిహద్దు భద్రతా దళంలో ఉద్యోగమిచ్చారు. క్లబ్ టీం నుంచి మన దేశం తరపున ఆడిన ఫుట్బాల్ ప్లేయర్ తారా ఖతూర్ కు రైల్వేలో జాబ్ దొరికింది. ఆమెకు 2019లో భువనేశ్వర్లో పోస్టింగ్ ఇచ్చారు. అనేక జాతీయ క్రీడల్లో పాల్గొన్న హ్యాండ్బాల్ ప్లేయర్ రాధాకుమారికి సివన్ మున్సిపాలిటీలో ఉద్యోగమిచ్చారు. బీహార్ నుంచి గ్రేడ్ బి హ్యాండ్బాల్ రిఫరీ అయిన తొలి స్వదేశీ క్రీడాకారిణిగా ఆమెకు ఖ్యాతి దక్కింది. ఈ స్పోర్ట్స్ క్లబ్ నుంచి జాతీయ హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొన్న రాధాకుమారికి 2016లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు రాధాకుమారి ప్రభుత్వోద్యోగం చేస్తోంది. తండ్రి మృతితో బీహార్ ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమిచ్చింది. ఇవాళ కుటుంబానికి ఆమె సంపాదనే
ఏకైక ఆధారమని చెబుతున్నారు రాధాకుమారి మాతృమూర్తి. అప్పట్లో మా పరిస్థితి ఘోరంగా ఉండేది. క్రీడా అకాడమీ వచ్చాక మా అమ్మాయి తన కాళ్లపై తను నిలబడగలిగింది. ఒక తల్లికి ఇంతకంటే సంతోషాన్నిచ్చే కబురు మరేముంటుంది? ఆమె ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరు సోదరుల చదువులను అమ్మాయే చూస్తోంది. నేనేదైనా సాధించానంటే అదంతా అకాడమీ చలవే. మా కోచ్ కష్టం. నేను బీహార్ ఫస్ట్ గ్రేడ్ హ్యాండ్ బుక్ ఉమెన్ రిఫరీని. ఈ అకాడమీతో నాకు 2009 నుంచి అనుబంధం ఉంది. నన్ను నేను నిరూపించుకున్నాను. అవార్డులు ఎన్నో వచ్చాయి. క్రీడల్లో సాధించిన విజయాలు నిరుపేద బాలికలకు వరమయ్యాయి. అనేక మందికి ప్రభుత్వోద్యోగాలు లభించాయి. ఫుట్బాల్ క్రీడాకారిణి, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థిని తారా ఖతూన్ కు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. తారా తండ్రి అన్సారీ స్వగ్రామంలో సైకిళ్లకు పంక్చర్లు వేసే చిన్న దుకాణం నడిపేవారు. తారా విజయం ఆయనకు ఆత్మవిశ్వాసం పెంచింది. ఫుట్బాల్ అంటే ఆసక్తి ఉన్న మిగిలిన ఇద్దరు కుమార్తెలను స్పోర్ట్స్ స్కూల్లో చేర్పించారు. ఇక మరో బాలిక పుతల్ బీహార్ అండర్-16 ఫుట్బాల్ జట్టు తరపున ఆడారు. ఆమె 2011లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. సంజయ్ పాఠక్ శిక్షణ ఇచ్చిన అనేక మంది బాలికలు నేడు బీహార్ హ్యాండ్బాల్ జట్టులో ఉన్నారు. వీరిలో కొందరు జాతీయ జట్టుకు ఆడుతున్నారు. జై హో.